తెలంగాణలోని దేశంలోనే ఒక డార్క్ డే నల్ల దినం అని చెప్పడానికి మీ అందరూ కళ్ళతో చూశారు. నేను 8 సంవత్సరాలుగా చెప్తున్నాను, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ బంగారమైన తెలంగాణ రాష్ట్రాన్ని గుండా రాష్ట్రముగా, డ్రగ్ రాష్ట్రముగా, మాఫియా రాష్ట్రముగా, అవినీతి రాష్ట్రముగా, అక్రమ రాష్ట్రముగా, దోచుకునే రాష్ట్రముగా, టోటల్ లా అండ్ ఆర్డర్ లేకుండా ఎక్కడో యూపీలో ఉన్న జోషిని వరంగల్ సిపిగా పెట్టారు. ఒక మాఫియాలా ఆయన బిహేవ్ చేస్తున్నాడు. ఈరోజు ఎస్పి ఆఫ్ సిరిసిల్ల డిఎస్పి చంద్రశేఖర్ని, సిఐ అనిల్ కుమార్ని, ఒక 50 పోలీసుల్ని, ఇద్దరు గోండాల్ని పంపించి నన్ను నా మీద దాడి చేసి నన్ను కొట్టారు, చంపబోయారు, మీరు కళ్ళతో చూశారు. అందుకనే తెలంగాణ హోమ్ మినిస్టర్ అలీ గారు మీకు తట్టుంది, మేము సెక్యూరిటీ ఇస్తామంటే కమిషనర్ ఆఫ్ పోలీస్కి ఇన్స్ట్రక్ట్ చేస్తే ఇక్కడ సిపి ఆనంద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎవడు కేపాలని డైరెక్ట్గా లెటర్ పట్టుకెళ్తే మా విజయ్తో అన్నారు. జిహెచ్ఎంసి కమిషనర్ను కూడా నేను 27 కలవడానికి వెళ్తే ఆయన కూడా ఐపీఎస్ గుండాగా బిహేవ్ చేసి నన్ను కలవకుండా కేటీఆర్ని కలిశారు. అదే సమయంలో ఇక్కడున్నది గుండా రాజ్యమా మాఫియా, అందుకని డీజీపీ ఇక్కడ తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి గారు, వీలైతే నేను రేపు ఆయన ఆహ్వానిస్తున్నాను ఈ ఆఫీస్కి రమ్మని, కలవమని. ఎందుకంటే ఆయన రెస్పాన్సిబుల్ పర్సన్. ఎడిషనల్ డీజీపీగా ఉండేటప్పుడు 2012 అహ్మద్ పటేల్ గారు ఆయనకి అప్పుడున్న డీజీపీ ఆయన ఎడిషనల్ డీజీపీ కాల్ చేస్తే నాకు పిలవకుండా ఆహ్వానించకుండా పోలీస్ సెక్యూరిటీని ఇచ్చారు. గత 33 సంవత్సరాల్లో ఈ సిటీలో ఏ ప్రైమ్ మినిస్టర్కి, ప్రెసిడెంట్కి, చీఫ్ మినిస్టర్కి ఇవ్వని సెక్యూరిటీ. నా శాంతి సభలకి 100,000 మంది వస్తారని, నా మీటింగులకి 500 మంది సెక్యూరిటీని ఇచ్చేవారు. అలాంటిది ఈరోజు వీళ్ళు నన్ను చంపడానికి, కేసీఆర్ కేటీఆర్ నన్ను చంపడానికి ప్లాన్ చేస్తున్నారని నెల రోజుల కిందటే నేను ఫేస్బుక్ ద్వారా, లెటర్ల ద్వారా, మీడియా ద్వారా నేను చెప్పడం జరిగింది. ఈరోజు అది మీకు రుజువు అయిపోయింది. అయితే ఒక జర్నలిస్ట్ నన్ను ప్రశ్న అడిగారు, మీరు వెళ్ళిపోతారా ఆంధ్రా కానీ అమెరికా కానీ అంటే, అసలైన రాజకీయం స్టార్ట్ అయింది తెలంగాణ ప్రజల్ని రక్షించడానికి. ఈరోజు నా మీద దాడి ప్రపంచంలో ఇంతవరకు ఎవడు చేయలేదు, చేయడానికి సహించలేదు, కనీసం ప్రయత్నించలేదు. అలాంటిది ఈ కేసీఆర్, ఈ కేటీఆర్, ఈ గోండాలు పెట్టి, పోలీసులే గోండాలు పెట్టి, ఒక్క టీఆర్ఎస్ సభ్య ఇద్దరు వచ్చారు, ఇద్దరు నాకు నమస్కారం పెట్టారు, అది కూడా రికార్డింగ్లు ఉన్నాయి. సార్ మీరంటే మాకు గౌరవం అని నిన్నెలాగో ఒక ఛానల్లో టీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ నన్ను ఎంత పొగిడారో, అలాగే కేసీఆర్ గారు పొగడతలుగా పొగుడుతూ ఇక్కడ నన్ను చంపించడానికి. 119 నియోజకవర్గాలు తెలంగాణలో నేను వస్తున్నా. తెలంగాణ ప్రజలారా, టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఎంపీలారా, ఇప్పుడే మీరు రాజీనామా చేసి బయటకు రండి. ఎందుకంటే సీఎం కేసీఆర్ కేటీఆర్ మీద నేను హోమ్ మినిస్టర్కి ఆల్రెడీ కంప్లైంట్ చేశాను, అమిత్ షా గారికి పర్సనల్గా వీళ్ళని అరెస్ట్ చేయమని కోరుతున్నాను. ఎస్పీ, డిఎస్పీ, సిఐ అరెస్ట్ అవ్వాలి. తక్షణమే డీజీపీ మహేందర్ రెడ్డి గారు అక్కడ ఎస్పీ సిరిసిల్ల, డిఎస్పీ చంద్రశేఖర్, సిఐ అనిల్ కుమార్ని సస్పెండ్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి. చేయని పక్షమున నా ప్రియమిత్రులైన అమిత్ షా గారు ఎంతో గౌరవించిన ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తారు, కోర్టులు ఇన్వెస్టిగేషన్ చేస్తాయి. నేను మరలా ఇప్పుడు ఏ రైతులైతే నన్ను పిలిచి అయ్యా మాకు అన్యాయం జరిగింది, సాయం చేసిన వాళ్ళు ఎవరు లేరు అని పిలిస్తే నేను వెళ్తున్నాను. వాళ్ళు లైన్లో ఉన్నారు, ఇప్పుడు వారి మాటలు మీరు 2 నిమిషాలు విన్న తర్వాత నేను
ఇప్పుడు ప్రెసిడెంట్ రూల్ డిమాండ్ చేస్తున్నాను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలిసి. హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని వీళ్ళని అరెస్ట్ చేయమని, ఇన్వెస్టిగేట్ చేయమని కోరుతున్నాను. డీజీపీ గారికి చిత్తశుద్ధి ఉంటే, మహేందర్ రెడ్డి గారికి, ఆయన ఒక మంచి వ్యక్తి గనుక ఇమీడియట్గా అక్కడికి వచ్చి నన్ను ఇల్లీగల్గా ఎందుకు ఆపారు? నేనేం తప్పు చేశాను? కోర్టులు ఏమైనా ఆర్డర్లు ఇచ్చాయా? గత వారం కూడా మహబూబ్ నుంచి పోలీసులు వచ్చారు పాత కేసులో నన్ను అరెస్ట్ చేద్దామని. ఆ కేసులో హైకోర్టు కోర్టు అది కేసే తీసేసింది, స్టే కూడా ఇచ్చేసింది. అలాంటిది ఇంత గుండారాజ్యం నాతో చేస్తే ఎవరితో చేస్తున్నారు? మీరు కేసీఆర్ గారు, కేటీఆర్, నువ్వు పుట్టక ముందు నేను ప్రపంచాన్ని ఒడికించాను. 800 కోట్లలో 200 కోట్ల మందిని అభిమానులు, తెలంగాణలో 4 కోట్ల ప్రజల్లో 3.5 కోట్ల ప్రజలు నా ఫాలోవర్స్, అభిమానులు మీకు తెలుసు. తెలంగాణలో ప్రతి గ్రామంలో, ఆంధ్రాలో ప్రతి గ్రామంలో నా సొంత డబ్బు 100,000 కోట్లు ఇచ్చిన సంగతి నిన్న TV9 వారు కేసీఆర్ గారు మాట్లాడిని పలికారు. మీరు కూడా మీడియా వారందరూ కేసీఆర్ గారు నా గురించి పలికిన మాటలు 35 ఉన్నాయి. అందులో ఒక్క మాట మీరు అనౌన్స్ మీరు న్యూస్లో లైవ్లో ఇవ్వండి. శ్రీనివాసరెడ్డి, ఈరోజు మీరు మాట్లాడారు నాతో, నన్ను పిలిచారు. మీరు ఎక్కడి నుంచి పిలిచారు, ఎలా పిలిచారు అని మీరు మాట్లాడండి. ప్రెస్ మిత్రులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, మీరు వచ్చినందుకు. నా పేరు శ్రీనివాసరెడ్డి. నాతో పాటు ఉన్నది 38 మంది. బస్సాపూర్ తంగర్పల్లి మండల్ రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులందరూ నాతో ఉన్నారు సార్. ఇప్పుడు సార్ దాదాపుగా 28వ తారీఖు 4వ నెల మాది అకాల వర్షం ప్లస్ వడగల వానతోటి మొత్తం 150 ఎకరాలు కంప్లీట్ గా సర్వనాశనం అయిపోయింది సార్. మా ఊళ్ళో కేవలం బస్సాపూర్ విలేజ్ మాత్రమే సర్వనాశనం అయిపోయినందుకు అందరికి కేటీఆర్ గారి నుంచి మొదలు పెడితే కేటీఆర్ పిఏ గారికి, కేఏ పాల్ గారికి, రేవంత్ రెడ్డి గారికి, చాలా మందికి అందరికీ మెసేజ్ పెట్టాం. ఎవ్వరు రిప్లై కూడా ఇవ్వలే. కేవలం డాక్టర్ కేఏ పాల్ గారు మాత్రం ఇవాళ రిప్లై ఇచ్చారు సార్. ఎక్కడ నాని, ఎక్కడ అయింది ఇది? మధ్యాహ్నం 1 గంటకు ఫోన్ చేసిన సార్. నేనే ఫోన్ చేసి సార్ మాది బస్సాపూర్ విలేజ్ తంగలిపల్లి మండల్ మాది రాజన్న సిరిసిల్ల జిల్లా కేటీఆర్ కాన్స్టిట్యూన్సీ సార్, మీరు వస్తే ఈ ఇష్యూ కొంత నేషనల్ లెవెల్ అవుతుంది. మీరు దయచేసి మీరు రావాలి, మీరు వచ్చి మా రైతులకు న్యాయం చేయాలని చెప్పి నేను ఫోన్ చేస్తే మాత్రమే సార్ బయలుదేరిండు. బయలుదేరిన తర్వాత నాకు ఎంత ఇబ్బంది అయింది, మా రైతులకు ఎంత ఇబ్బంది అయింది అనేది మా సిరిసిల్ల ప్రెస్ మిత్రులు అందరికీ తెలుసు. ఇవన్నీ ఏది పట్టించుకోకుండా సార్ రావాలని ఎంతో కోరికతో ఉన్నాం సార్. కొంత మాకు సపోర్ట్ చేస్తాడు, దాంతోపాటు సాయం చేస్తాడనే ఉద్దేశంతో మాత్రమే సార్ను రమ్మన్న జరిగింది. కానీ ఇలా సార్ సిరిసిల్ల జిల్లా ఇంకొక 2 కిలోమీటర్ అయితే స్టార్ట్ అవుద్దాం అనగా జక్కాపూర్ అనే ఒక విలేజ్ ఉంటుంది. అక్కడికి ఎవరు వచ్చిర్రు, ఏం టీఆర్ఎస్ గూండాలు వచ్చి ఇలా డాక్టర్ కేఏ పాల్ గారిని ఆయనను దౌర్జన్యంగా ఆయన పరి దాడి చేసిర్రు. వాళ్ళందరూ సార్ ఒకటే, ఒక నిమిషం, వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం సార్, ఇవాళ డాక్టర్ కేఏ పాల్ గారు మా ఊరికి వస్తే మమ్మల్ని ఆపిరు కదా. రేపు ప్రొద్దున మేము డాక్టర్ కేఏ పాల్ గారిని కలిసేందుకు పోతున్నాం. బస్సాపూర్ రైతులందరం కలిసిపోతున్నాం. మమ్మల్ని ఆపే దమ్ము, మమ్మల్ని ఆపే ధైర్యం కేటీఆర్ కానీ లేకుంటే కేటీఆర్ చెంచాలకు కానీ లేకుంటే టీఆర్ఎస్ గూండాలకు కానీ ఎవరికన్నా ఉంటే మమ్మల్ని ఆపుర్రి. మేము ఏ పార్టీకి సంబంధించిన కాదు సార్. ఇప్పటి వరకు మేము ఏ పార్టీ కండువేసుకోలే. ఇప్పటి వరకు మాతో ఉన్న నాయకులు ఎవ్వరు కూడా, మాతో ఉన్న రైతులు ఎవ్వరు కూడా ఏ పార్టీ కండువతో తిరిగిన వాళ్ళు కాదు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం, కేఏ పాల్ గారు మా దగ్గరికి వస్తాంటే ఆపారు కదా, కేఏ పాల్ గారు మా దగ్గరికి వస్తాంటే ధైర్యం చేసారు కదా. మేము రేపు పోతున్నాం డాక్టర్ కేఏ పాల్ గారి దగ్గరికి. ప్రొద్దున 9 గంటలకు మా బస్సాపూర్ గ్రామం నుంచి పోతున్నాం. ఎవరైనా దమ్ము ధైర్యం ఉంటే మా బస్సాపూర్ గ్రామంకి వచ్చి మమ్మల్ని ఆపే ధైర్యం చేయరు. పోలీసులు ఆపుతారా లేకుంటే టీఆర్ఎస్ నాయకులు ఆపుతారా, ఎవరు ఆపుతారో ఆపురి. మీకు రైతుల పవర్ ఏంటో చూపిస్తాం, రైతుల పవర్ అంటే చూపిస్తాం. మీరు ఎల్లకాలం, మీకు పదవి ఎల్లకాలం ఉంటుందని మీరు భావిస్తున్నారు కావచ్చు కానీ మీకు పదవి ఎల్లకాలం ఉంటుంది. ఏ పార్టీకి ఉండదు, ఏ నాయకునికి ఉంటుంది. ఇవాళ సార్ ఒకటే, అమ్మ పెట్టదట అడక తిరినివ్వదట. ఇవాళ కేఏ పాల్ గారు నేను పెట్టిన మెసేజ్కి ఒకటే స్పందించి రైతులు ఎంతమంది నాని అని పెట్టిండు, 39 మంది సార్ అని పెట్టిన
నాని మీకు ప్రతి ఒక్క కుటుంబానికి నా వంతు సాయం చేస్తా, మీ దగ్గరకు వస్తా, మీకు ఎంత కావాలి, మీరు ఎంత నష్టపోయారు అడిగితే గుండె దరకపోయి ఒక్కొక్క ఆడోళ్ళు ఏడ్చిన వీడియోలు మీకు పంపిస్తాను నేను. ఇప్పుడు ఒక్కొక్కరు ఏడ్చిన వీడియో చూస్తే ప్రతి ఒక్కరు ఇవాళ బస్సాపూర్ గ్రామంలో జిల్లా మొత్తంలో వచ్చిన రిపోర్టర్లు ఏడ్చారు సార్. ఒక్కొక్కరు రైతులు అకాల నష్టంతో నష్టపోయిన రైతులందరూ ఏడుస్తే కనీసం ఉండాలి సార్ తెలివి. ఇవాళ మీరు జక్కాపూర్ లాపారు కదా, బస్సాపూర్ కస్తాడు ఛాలెంజ్ చెప్తున్నా, బస్సాపూర్ కు మా సార్ వస్తాడు. నేను సార్ పార్టీ కాదు, సార్ కు సంబంధం లేదు. ఇప్పటి వరకు నాకు సార్ తోటి ఒక ముఖాముఖి చర్చ కూడా జరగలేదు, ఒక మీటింగ్ కూడా జరగలేదు. రేపు మాతో పాటు ఉన్న ఇవి రైతులందరూ చెప్తున్నారు, రేపు వస్తాడు సారు, ఎల్లుండి వస్తాడు సారు, ఎప్పుడు వీలుంటే అప్పుడు వస్తాడు, ఎవడు ఆపుతాడు ఆపుర్రి. దమ్ముట ఎక్కడో కాదురా, మా ఊరికి వస్తుండు, మా ఊర్లో ఆపుర్రి, ఎవడు ఆపుతాడు ఆపుర్రి. మేము పోతున్నాం రేపు పొద్దుగాల, మేము లేచి కేఏ పాల్ గారి దగ్గరికి పోతున్నాం. ఏ పార్టీ నాయకుడు ఆపుతాడు ఆపుర్రి మినిమం? అరే మీరు పెట్టారట, ఎవడన్నా పెడితే కూడా మీరు పెట్టనీయకుంటే మీ బతుకులు ఎందుకురా? ఎద్దు ఏడిచిన కాడ వ్యవస్థం ఉండదు, రైతు ఏడిచిన కాడ రాజ్యం ఉండదు. మీ పతనం స్టార్ట్ అయింది బస్సాపూర్లే, ఛాలెంజ్ చెప్తున్నా, ఇలా మీరు చూసుకోర్రి. మీ పతనం స్టార్ట్ అయింది బస్సాపూర్లే, ఇది ఛాలెంజ్. మీ పతనాడికి నాంది బస్సాపూర్ వస్తుర్రు ఎవరో కాదు, డాక్టర్ కేఎల్ పాల్ గారు. కేఎల్ పాల్ గారు నాయకత్వం.